వెల్కమ్ టు న్యూస్ అజెండా. నేను శ్రీహరి. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు దినపత్రికల్లో ఏ వార్తలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు, రాష్ట్ర జాతీయ ఇతర ముఖ్యమైన అంశాల సంబంధించినటువంటి వార్తలను ఏ విధంగా కూడా ప్రచురించారో ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఈనాడు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఇవాళ ఈనాడులో హైలైట్ అయినటువంటి వార్తలు ఏంటి కూడా ఒకసారి మనం చూస్తే, ఎస్ మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి, కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాలకు సిజేఐ జస్టిస్ రమణ సూచన. న్యాయపరంగా వచ్చేటువంటి మరో ధర్మాసనానికి పంపిస్తామని వెల్లడి, రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా తీర్పు చెప్పలేనని ప్రకటన. ఎస్, న్యాయపరంగా వెళ్ళాలనుకుంటే మరో ధర్మాసనానికైనా పంపిస్తానని చెప్పి చెప్పారు. సో మొత్తం ఈ విషయాన్ని కూడా పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం అనేది బెటరు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన సూచించడం జరిగింది. ఎస్, నేడు జరగాల్సిన కృష్ణా గోదావరి సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ హాజరు అనుమానమే, భేటీ ప్రశ్నార్థకం అనేటువంటి మరొక వార్త కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎస్, సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతుందా లేదా అనేటువంటి ఒక డౌట్ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక హాక్విన్స్ అనేటువంటి ఒక టైటిల్తో బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. సో చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిల జట్టు తొలిసారి ఒలింపిక్స్లో హాకీ సెమీస్కు ప్రవేశం అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. హాక్విన్స్ అనేటువంటి హెడ్డింగ్తో హైలైట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మిగిలినటువంటి వార్తలు చూస్తే, ఎస్, ఎత్తిపోతలట అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. నిండా మునిగినటువంటి పరిస్థితుల్లో ఎత్తిపోతలట, రూ కోట్లు వెచ్చించి కొన్ని 585 ఎకరాల పేదల ఇళ్ల స్థలాల ముంపు, అవభూములు నీరు చేరకుండా ఎత్తిపోతలకు ప్రణాళిక, ₹74.6 కోట్లతో అధికారులు ప్రతిపాదన అనేటువంటి కూడా మనం చూడొచ్చు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక చూద్దామంటున్నటువంటి నిపుణులు. తూర్పుగోదావరి జిల్లా సంబంధించి కోరుకొండ మండలంలో ఉన్నటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో వీళ్ళకి సంబంధించినటువంటి పంచాయతీకి ఇచ్చిన స్థలాల్లో ఇక్కడ నీళ్లు చేరితే వాటిని ఎత్తిపోసేదానికి కూడా ఒక కార్యక్రమం చేపడుతున్నటువంటి దాన్ని కూడా తప్పబడుతూ ఒక స్పెషల్ స్టోరీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎస్, ఆంధ్ర దాదాగిరి అనేటువంటి వార్తని తెలంగాణ సీఎం చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వార్తను ఇచ్చారు. ఇక్కడ కాదు తెలంగాణదే అనేటువంటిది అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్. రెండింటినీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదం పైన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ముఖ్యులు కూడా చేసినటువంటి కామెంట్లను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్లో మనం చూసినప్పుడు, ఎస్, ఇక్కడ కూడా మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి అనేటువంటిది సీజేఐ చేసినటువంటి ప్రకటన. మరోవైపు ఇవాళ భేటీ జరగాల్సింది కృష్ణా గోదావరి సమన్వయ కమిటీ, ఇది ప్రశ్నార్థకం కాబోతున్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సమన్వయ కమిటీలు జరిగేందుకు భేటీలకి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో వీరిద్దరూ సమన్వయంతో ఎలా పరిష్కరించుకుంటారు అనేది కూడా పెద్ద ప్రశ్న. ఇక హాకీ జట్టు విజయానికి సంబంధించినటువంటి దాన్ని కూడా అందిస్తే, ఇక ఆంధ్ర దాదాగిరి ఏపీ ప్రభుత్వ అక్రమ ప్రాజెక్టుల వల్లే తెలంగాణకు ఇబ్బంది, కృష్ణా గోదావరి అనుసంధానంతో సాగర్ ఆయకట్టును కాపాడుతాం, నాగార్జున సాగర్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ దళితులపై వెనక తగ్గబోనని స్పష్టీకరణ అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఎస్, ఆంధ్ర దాదాగిరి చేస్తోంది ప్రాజెక్టులతో అనేటువంటి అంశాన్ని కూడా నిన్న నాగార్జున సాగర్లో అక్కడ జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కేసీఆర్ చేసినటువంటి ప్రకటనను కూడా మనం చూస్తున్నాం. ఇక మిగిలినటువంటి వార్తలు కూడా చూస్తే, జలగర్భం విలవెల అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ఇచ్చారు. వరద నీటిలోని ఇసుకను దోచేస్తున్న అక్రమార్కులు అనేటువంటి వార్తను కూడా ప్రస్తుతం, ఒకవైపు వరద ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆగకుండా ఇసుక దోపిడీ జరుగుతోందనేది ఈ వార్త సారాంశం. ఇక సాక్షి చూద్దాం. సాక్షి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్, ఇక అమ్మాయిలు అదరహో అనేటువంటి వార్తను కూడా, హాకీ జట్టు సాధించినటువంటి విజయం పరంపరలో ఏదైతే ఉందో దాన్ని సంబంధించినటువంటి వార్తనే ప్రధానంగా బ్యానర్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎస్, ఇక 2 నెలలు జాగ్రత్త, కోవిడ్పై అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేటువంటి ప్రకటన కూడా మనం చూస్తున్నాం. వివాహ వేడుకలకు 150 మందికే అనుమతి, మతపరమైన ఊరేగింపు కార్యక్రమాలు గుమికూడకుండా చూడాలి, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం తప్పనిసరి అయినటువంటి పరిస్థితి, 40 ఏళ్ళు దాటిన వారికి గర్భిణులు టీచర్లకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం కూడా ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీన్ని సమీక్ష చేశారు. ఇంకో 2 నెలలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి వార్తను కూడా ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించారు. ఇక మిగిలిన వార్తలు చూస్తే, ఎస్, ఫారెస్ట్లో స్వర్ణం సాధిస్తా అనేటువంటి ప్రకటన కూడా మనం చూస్తూ, టోక్యో నుంచి సోమవారం భారత మీడియాతో జూమ్ ద్వారా ఆన్లైన్లో సింధు ముచ్చటించింది.
సో ఆమె రజతం సాధించినటువంటి పరిస్థితి నుంచి కూడా రాబోయే రోజుల్లో స్వర్ణం సాధిస్తానన్నటువంటి ధీమాను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ వార్తను ఇక్కడ ప్రధానంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన వార్తలు చూస్తే 7లోగా 10th ఫలితాలు, హై పవర్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఫలితాల ప్రకటన, కోవిడ్ కారణంగా జరిగిన పరీక్షలు అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. ఎస్, 7లోగా 10th సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెల్లడించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ వార్తను ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి, కోవిడ్ కారణంగా ఏదైతే పబ్లిక్ పరీక్షలు జరగలేదు కానీ దానికి సంబంధించినటువంటి ఫలితాలు అని ప్రకటించేదానికి కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్ను సాక్షి సంబంధించి, సో సాక్షిలో ఏమిచ్చారో కూడా ఒకసారి చూస్తే, ఎస్ 100 కోట్లైనా 600 అయినా దళిత బంధు అమలు చేస్తాం, గతంలో దళితులను వారి కర్మకు వారిని వదిలేశారు, నేను మేధోమదనం చేసి ఈ పథకాన్ని రూపొందించా, దళిత బంధుతో కొందరికి గుండెదడ మరికొందరికి బీపీ వస్తోంది, కృష్ణా జలాల్లో మన వాటా తీసుకుంటాం, సాగర్ ఆయకట్టుకు ఖచ్చితంగా 2 పంటలకు నీళ్ళిస్తాం అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించింది. సాగర్లకు ఆయన నిర్వహించినటువంటి రివ్యూలో చేసినటువంటి కామెంట్స్ కూడా ఇది. సో ఇక మిగిలిన వార్తలు చూస్తే, ఎస్ బోర్డుల దూకుడు, నేడు గోదావరి కృష్ణా బోర్డుల భేటీ, పూర్తి బోర్డు భేటీ తర్వాతే నిర్వహించాలని తెలంగాణ లేఖ రాసిన, వెనక తగ్గని వైన, ప్రాజెక్టులు అనుమతులు నిధులు ఇతర అంశాల అమలుపై చర్చ. ఎస్, బోర్డులు కూడా దూకుడు ప్రదర్శించబోతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఇచ్చారు. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలనేటువంటిది జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చినటువంటి సూచన. రెండింటినీ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు, కృష్ణా గోదావరి బోర్డుల వ్యవహారానికి సంబంధించి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఒకసారి చూస్తే, పరాక్రమ్ దివాస్గా నేతాజీ జయంతి అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. ఎర్రకోట వద్ద సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ఏర్పాటు, 125వ జయంతి సందర్భంగా ఏడాది పాటు వేడుకలు లోక్సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. ఎస్, పరాక్రమ్ దివస్గా నేతాజీ జయంతిని వైభవంగా జరుపుకునేదానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించింది కేంద్రం. ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎస్, మీకో దండం ఇక్కడ ఉండం అనేటువంటి వార్తను కూడా, అమర రాజా వేధింపులతో విసిగిపోయిన అమర రాజా అనేటువంటి వార్తను కూడా ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధింపుల వల్ల ఇక్కడ అమర రాజా ఫ్యాక్టరీ ఉండదు అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి బ్యానర్గా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జేసీబీ గిట్టని వాళ్ళు కట్టడాలు పడగొట్టేందుకు ప్రయోగించిన మంత్రం, ఏసీబీ పాత అంశాలను తవ్వి లేని హడావుడి చేసి కేసులు పెట్టే తంత్రం, పీసీబీ ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలపై ఉసుగొల్పి వాటిని మోయించే కుతంత్రం అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ అనేకం జరుగుతున్నాయి, ఇక మేము ఉండము అనేటువంటి వాళ్ళు అనుకుంటున్న దాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. ఇక తెలుగు నేలపై వెలుగు దివిటి ఎన్టీఆర్ పిలుపుతో అమర రాజా అప్పట్లో ఆవిర్భవించింది. సో దీని అన్నింటినీ కూడా ఇచ్చారు. ఇక చెక్ దే ఇండియా, భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన, ఒలింపిక్స్లో తొలిసారి సెమీస్కు అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. ఎస్, భారత హాకీ జట్టు సో సెమీస్కి వెళ్ళినటువంటి దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. పోరు మొదలు, రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఆందోళనకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలు, విలీనం వద్దు, జీవో రద్దు, రోడ్డెక్కిన అంగన్వాడీలు అనేటువంటిది కూడా. సో ప్రస్తుతం ఏదైతే అంగన్వాడీ స్కూల్స్ను కూడా సో స్కూల్స్లో మెర్జ్ చేసి అక్కడి నుంచే కూడా స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వ ఆలోచన. సో దాన్ని వద్దు అంటూ ఆందోళన చేస్తున్న దాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి సంబంధించి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్లో కూడా ఇవాళ ప్రధానంగా ఎస్ జస్టిస్ రమణ ఇచ్చినటువంటి దాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇక కేంద్ర వైఖరి తెలంగాణకు వ్యతిరేకం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా వ్యతిరేకంగా వెళ్తోంది. సో కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ దూకుడుగా పోతుంది అనేటువంటి వార్తలు రెండింటినీ కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. ప్రస్తావించారు, కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు అనేటువంటిది కూడా ఆయన మాట్లాడారు. సో దీంతో ఇక్కడ ప్రధానమైనటువంటి వార్తను కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన వార్తలు చూద్దాం. ఏ అంశాలను కూడా ఇచ్చారో చూస్తే, పార్లమెంటు సమావేశాలు బహిష్కరణ, ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్షాల యోచన, నేడు ప్రతిపక్ష పార్టీలకు రాహుల్ అల్పాహార విందు సమావేశానికి హాజరు కానున్న 14 పార్టీల నేతలు. సో పార్లమెంటు సమావేశాలను పూర్తిగా కూడా బహిష్కరించాలనేటువంటి ఆలోచనలో ప్రతిపక్షం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇవాళ ప్రతిపక్ష నేతలతో కూడా భేటీ అవుతున్నారు. అల్పాహార విందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా మనం చూద్దాం. ఇక మిగిలినటువంటి వార్తలు చూస్తే, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గల్లు శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తూ, 16 నియోజకవర్గానికి సీఎం కేసీఆర్, దళిత బంధును ప్రారంభించనున్న సీఎం, అక్కడే గల్లు పేరును ప్రకటించే అవకాశం అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. సో గల్లు శ్రీనివాస్కు హుజూరాబాద్ టికెట్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వార్త. టీఆర్
టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీనిపైన కసరత్తు చేసింది. ఈయన ఉద్యమస్థ రోజుల నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని బీసీ సామాజిక వర్గం ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తనకు టికెట్ ఇవ్వబోతున్నారనేటువంటి వార్త. జీ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో పెండింగ్ హామీలకు మోక్షం, కొత్త రేషన్ కార్డులు జారీతో మొదలు, పింఛన్లు, వయోపరిమితి తగ్గింపు దాకా ఇదే నెలలో దళిత బంధుకు కూడా శ్రీకారం, రైతులకు 50,000 లోపు రుణమాఫీ, స్వల్ప వ్యవధిలోనే పలు కీలక నిర్ణయాలు, ఎప్పుడైనా షెడ్యూల్ వస్తుందని అంచనా. అందుకే వడివడిగా అడుగులు, ఉప ఎన్నికలు ఆలస్యమైనా తమకే మేలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ముగ్గిలు అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. హుజూరాబాద్ నేపథ్యంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఇక్కడ కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇక నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఎస్ నిన్న ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి నల్గొండ జిల్లా హాలియాల్లో జరిగిన సభ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించిన దాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. నీళ్లపై ఏపీ దాదాగిరి, తెలంగాణపై కేంద్ర సర్కార్ది వ్యతిరేక వైఖరి, కృష్ణానదిపై ఏపీ సర్కార్ అక్రమ ప్రాజెక్టులు, ఇల్లే ఉంటే భవిష్యత్తులో మనకు ఇబ్బందులే అనేటువంటి పరిస్థితిని కూడా మనం ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎస్ ఇట్లాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది. సో నిన్న ఏదైతే సభ జరిగిందో దీన్నే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రస్తావించి బ్యానర్గా కూడా పూర్తిగా ఈ వార్తని ముఖ్యంగా కూడా హైలైట్ చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎస్ రేపటి నుంచి టీఎస్ఎం సెట్ అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ, 2 గంటల ముందు నుంచే అనుమతి. రేపటి నుంచి కూడా తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. నగదు బదులు ఈ రూపీ అనేటువంటి డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త విధానం ప్రారంభించినటువంటి మోదీ అనే వార్తను చూడొచ్చు. క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ రూపంలో లబ్ధిదారుడు మొబైల్కు ఈ ఓచర్, కార్డు, యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అక్కర్లేదు, దేనికి ఉద్దేశించిన ఓచర్ దానికి వినియోగం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట, ఇకపై ఈ రూపీ ద్వారానే రాయితీ డబ్బులు కూడా. సో ఈ రూపీ ద్వారానే మొత్తం చెల్లింపులు చేయాలని చెప్పి కేంద్ర సర్కార్ యోచిస్తోంది. దీనికి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చారు, ఈ వార్తనే ఇక్కడ ఇచ్చారు. ఇక వెలుగు చూద్దాం. వెలుగు దినపత్రికల్లో ఇవాళ హైలైట్ అయినటువంటి వార్తలు ఏందో కూడా మనం చూస్తే ప్రధానంగా మనం చూడొచ్చు. ఎస్ నీళ్లపై ఆంధ్ర దాదాగిరి అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రస్తావించారు. సో అయితే ఇన్నాళ్లకు యాదికొచ్చిందా అనేటువంటి ఒక క్వశ్చన్ చేస్తూ ఇక్కడ వెలుగు పత్రిక కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కేసీఆర్ సభకు కౌంటర్గా ఇన్నాళ్ళు యాదికొచ్చిందా, గతంలో అనేక వార్తలు కూడా ప్రచురించాం, అయినప్పటికీ కూడా అప్పుడు లేనిది ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత గుర్తొచ్చినటువంటి పరిస్థితి ఉంది, కేంద్ర జోక్యం అక్కర్లేదని అప్పట్లో కామెంట్లు, ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకున్నారు, తప్పంతా ఏపీది కేంద్రానిది అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు ముఖ్యమంత్రి అనేటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. సో ఇక వచ్చేసింది ఈ రూపీ. ఎస్ ఇక కాళేశ్వరానికి 75,000 కోట్లు పెట్టిన మడి తడస్థలే అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. ఎస్ ఇక్కడ 3వ ఏడాది 1 ఎకరం కూడా సాగైతలేదు అనేటువంటి వార్తను కూడా ప్రస్తావించారు. 75,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అదనంగా ఇక్కడ మడి తడస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసి ఇచ్చినటువంటి వార్త ఇది. సో స్పష్టంగా ఎక్కడెక్కడ ఎంత ఏ మేరకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్లో వెల్లడికి సంబంధించి చూస్తే కూడా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది ప్రధానంగా తెలుగు దినపత్రికల్లో ఇవాళ